ఈరోజు సమన్యాయం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బాలరాజు గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెనాలి స్థానిక కొత్తపేటలోని సమన్యాయం కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలు. ముందుగా బాలరాజు గారి కేక్ కట్ చేయించి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి సమన్యాయం ఫౌండేషన్ యొక్క విధి విధానాల గురించి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కె నాగరాజు, కోటేశ్వరరావు, కె రామారావు, ప్రముఖ న్యాయవాదులు సుద్దపల్లి మురళి, గుంటూరు జసీపాల్, బాబు జగజ్జీవన్, ఎల్లమాటి దాసు, కటివరపు దేవానంద్, జైభీం ఫెడరేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొని బాలరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉపకులాల పరిరక్షణ సమితి జేఏసీగా ఏర్పడి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా మేము కూడా ఈ దళితులపై, ఈ ఉపకులాలపై, ఎస్సీ ఎస్టీలపై ఏ ఆకృత్యాలు అన్యాయాలు జరిగినా మేము కూడా గొంతు వెలిగెత్తి ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని జేఏసీగా ఏర్పడి మమ్మల్ని పిలిచి ఈరోజు మా అతని ఆహ్వానం మేరకు మేము కూడా దీనిలో పాలు భాగస్థులు అవుతున్నాం. అయితే త్వరలో ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఈ జేఏసీగా ఏర్పడి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల్ని మీడియా ముందు మేము ప్రవేశపెడతాం. ఈరోజు తమ్ముడు బర్త్డే, బాలరాజు బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా గౌరవ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. అతనికి మా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశాం. అట్లాగే మా జిల్లా అధ్యక్షుడు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజ్ గారిని కూడా పిలవడం జరిగింది. అట్లాగే కృష్ణన్న ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాష్ట్ర నాయకుల్లో మా సిద్ధిల రమేష్ తమ్ముడు అన్న, మా రామారావు అన్నయ్య తమ్ముడు, ఇంకా అందరం వచ్చి ఈరోజు తమ్ముడికి మేము బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశాం. అట్లాగే రానున్న కాలంలో ఏ సమస్య వచ్చినా, ఏ విధి విధానాలైనా మేము ఖచ్చితంగా ఈ సమాజంలో తమ్ముడికి సహకరించి పాలి భాగస్థులు అవుతామని తెలియజేసుకుంటున్నాను. అయ్యా సరిపోద యావత్ ప్రజానీకానికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వీక్షిస్తున్న నా అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అలాగే అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ న్యాయం చేస్తుందని, ఎస్సీ ఎస్టీ ఉపకులాల ఐక్య వేదిక ఐక్య హక్కుల పరిరక్షణ జేఏసీగా ఏర్పడి ఉమ్మడి రాష్ట్ర తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దీనిని విస్తరింపజేస్తామని, దీని గౌరవాధ్యక్షులుగా మరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడం గారిని దీనికి, అలాగే ఇంకా రెండు పేర్లను గౌరవాధ్యక్షులుగా అనౌన్స్ చేయబోతున్నాం. దాన్ని త్వరలో పర్యవేక్షణ చేసి ఈరోజు హడావిడిగా నా బర్త్డే సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ నాయక రాష్ట్ర నాయకులు కానీ, అలాగే ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ, గిరిజన సంక్షేమ శాఖ నుంచి కానీ, అలాగే కోయా, బడుగు బలహీన వర్గాలు, ఎరుకల, వీళ్ళందరూ వచ్చి సంఘీభావం ప్రకటించి మరి సంబంధిత రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి బర్త్డే వేడుకల్లో పాల్గొనడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం కృష్ణమాదిగ్ గారు అనే వ్యక్తి కుల మత జాతులకు అతీతంగా ఒక ఏకైక శక్తిగా Happy birthday to you, Raju. All the best. God bless you. Thank 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 you.
ఎనభై వేలు వార్తలు కావాలండి.